పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం అప్పారావుపేట గ్రామంలో ఉన్న ఆంజనేయస్వామి గుడిలో గరుడ పక్షి ప్రత్యక్షమైంది. ఆహార పానీయాలు లేకుండా 5 రోజులుగా ఆంజనేయస్వామి విగ్రహం వెనుక ఉండిపోయింది. ఇటీవల ఒడిశాలో కృష్ణుడు ఆలయంలోను, తిరుమలలోని వెంకటేశ్వర ఆలయంలోను వాలిన పక్షి ఇదేనంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ దృశ్యాన్ని చూసేందుకు అప్పారావుపేట గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా చేరుకొని పూజలు నిర్వహిస్తున్నారు. ఇది మాత్రం బాగా వచ్చింది. ఒంటి కలర్ మీద కాలు లోపల అరే గోల్డ్ కలర్ లో చూడ పైన వచ్చి మాట్లాడదు మాట్లాడితే ఏదేం చేద్దాం అంటలేదు. అది చూడండి మంచి స్ట్రైట్ కదా మమ్మీ ఏదైనా తింటే గ్రామంలో వేయించేసి ఉన్న ఉమారామలింగేశ్వరస్వామి ప్రహణంలో ఉన్న శ్రీ సీతారామలింగేశ్వరస్వామి నందు 4 రోజులుగా గరుడ పక్షి ఉన్నది. ప్రజలందరూ తెలుసుకుని ఆ గరుడ పక్షి చూడడానికి వచ్చి ఉన్నారు. ఆహారం పెట్టినా తినడం లేదు. కావున రేపు ఉదయం 6 గంటల లగాయతు సాయంత్రం 6 గంటల వరకు విశిష్ట సహస్రపారాయణం, తౌలపాకు పూజ వగేరా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా విచ్చేసి సదరు ఆ స్వామివారి కృపా కటాక్షం చూసి పాల్గొందరు కాక. ఈ అప్పారావుపేట శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయం కొలువై ఉన్నది. ఇందులో సీతారామ ఆలయం ఆంజనేయస్వామి ఆలయం కూడా ఉన్నదండి. ఈ ఆలయంలోకి ఇప్పుడు 4 రోజుల నుంచి గరుడ పక్షి వచ్చి ఇందులో నివాసం ఉంటుందండి. గుళ్ళో ఏ ఆహారం పెట్టినా తినడం లేదు. ఈ బ్రాహ్మణులు చూసి గ్రామ ప్రజలందరూ చెప్పటే అందరూ వచ్చి చూసి ఇది గరుడ పక్షి, ఇది మామూలుగా ఆ పక్షి ఈ పక్షి కాదు, సాక్షాత్ విష్ణుమూర్తి వచ్చి ఇక్కడ వెలిసాడు అనేసి ఈ భక్తులందరూ కూడా తండోపతండాలకు వచ్చి చూస్తున్నారండి. దాని గురించి రేపు ఉదయం నుంచి రేపు సాయంత్రం వరకు హనుమాన్ చాలీస్, ఈ ఆకు పూజ, ఈ మన తమలపాకుల పూజ, కృష్ణ సహస్రారణం, సహస్రాసనం సాయంత్రం వరకు కూడా పూజ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని నేను కోరుకుంటున్నానండి.